ఈ రోజు మన సిఎస్ఐ ట్రైలర్. సో అండ్ ఫస్ట్ ఉమెన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. వాళ్ళల్లో నేను కూడా ఉంటాను. సో చాలా మందికి ఇన్స్పిరేషన్ న్యూస్ రీడింగ్లో రోజా అనే నేమ్ అందరికీ తెలుసు. అండ్ యాంకర్గా చాలా వరకు అందరికీ తెలుసు, చెప్పాల్సిన పనే లేదు. అండ్ మన మూవీలో కూడా ఒక ఉమెన్స్ డే విషెస్ కూడా తీసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ ఇగా చెప్పట్లు ప్లీజ్. ఎస్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ ప్లీజ్ గా వాంటీ ద స్టేజ్ ఆది గారు. అండ్ ఇందులో అండి అప్పట్లో వింటూ ఉన్నాం, బట్ ఈ సినిమాతో కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ సినిమాలో కనిపిస్తూ ఉన్నారు. చప్పట్లు కుమార్ గారికి. సో ముందుగా ఇక్కడున్న అందరికీ నమస్కారం. అండ్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. సో నేను మీ అందరికీ యాంకర్గా తెలుసు. సో ఈ మూవీలో కూడా యాంకర్గానే కనిపిస్తాను. సో ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. సో ట్రైలర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఆడియన్స్లో కూడా ఎప్పుడూ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీని ఈ ట్రైలర్ 100% క్రియేట్ చేసింది అనిపించింది చూసినప్పుడు. సో డెఫినెట్గా ఆది గారి కెరీర్లో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ రోజ్ బాల్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సో సిఎస్ఐ సనాతన్ March 10th రిలీజ్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సిఎస్ఐ సనాతన్. సో ఇందులో నేను ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నాను. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఎంత ఎక్సైట్మెంట్ అయ్యారు హీరో గారు, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కానీ శాంతయ్య గారు అండ్ శ్రీనివాస్ గారు, అజయ్ గారు, లైక్ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. సో ఈ స్టోరీ మొత్తం ఏంటి అంటే బేస్డ్ ఆన్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అండి. మన కంట్రీ ఆల్రెడీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా వరకు విట్నెస్ చేసింది. సో దీని ద్వారా నేనేం చెప్పబోతున్నాను అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూపిస్తున్నాను అనేది కథ. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని నేను ఎందుకు అంత గర్వంగా చెప్తున్నాను అంటే దిస్ ఈస్ యువర్ స్టోరీ. మీ అందరికీ స్టోరీ కనెక్ట్ అవుతుంది అనేది 100% చెప్పగలను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ అందరికీ ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్ అండి. దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. March 10th సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్, ఎందుకంటే సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ విజువల్స్ కానీ చాలా బాగా వచ్చాయి. సో మీరు ఖచ్చితంగా థియేటర్లో డిసప్పాయింట్ అయితే అవ్వరు, అదైతే 100% చెప్పగలను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మేడం. హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు శివశంకర్ దేవ్ అలానే చాగటి ప్రొడక్షన్స్ అండి. బిఫోర్ నేను ఆచార్య అఖండ తర్వాత ఇది ఒక పెక్యులర్ రోల్ అండి. ఈ ఫిలిం ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మన ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ని ఎవరొకరు ఫేస్ చేసి ఉంటారు, దాని ద్వారా వాళ్ళు ఎలా హామ్ అయ్యారు అన్న పాయింట్ మీద జరుగుతుంది ఫిలిం. సో అందుకే అందరికీ కనెక్టివిటీలో ఉంటుంది స్టోరీ. ఇలాంటి మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శివశంకర్ దేవ్ గారు. అలానే అజయ్ థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ. సార్ ఆది అన్న వండర్ఫుల్ కోఆపరేషన్, థ్యాంక్స్ అన్న. బిఫోర్ గో 2 ఫిలిమ్స్ చేశాను అన్నతోటి, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ టీమ్కి ఈ March 10th ఫిలిం రిలీజ్ అవుతుందండి. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మీ ఒపీనియన్ని ఫిలిం చూసి మీ ఇన్స్టాలో కానీ మీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవర్ ప్రొడ్యూసర్ అజయ్ శ్రీనివాస్ గారు అండ్ శాంతయ్య సార్ ఆల్సో అండ్ ఆల్సో దేవ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ మై వర్క్. అండ్ యా, మూవీ ఇస్ రిలీజింగ్ ఆన్ March 10th. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
థ్యాంక్ యూ. ముఖ్యంగా మా శ్రీనివాస్ ఆయన కూడా ఒక టెక్నీషియనే. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండి సినిమా రంగంలోకి వచ్చి నిర్మాతగా ఫస్ట్ సినిమా తీస్తున్నాడు. నేను షూటింగ్లో కూడా చూశాను, చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాడు. 24 crafts లాగా నిర్మాత కూడా క్రాఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశం, ఎందుకంటే అందరికంటే ఎక్కువ పనిచేసేది నిర్మాతే. కాబట్టి మా శ్రీనివాస్కి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది, ఎందుకంటే ఈ సినిమా ఒక ట్రైలరే సినిమాకి దశ దిశ నిర్ణయిస్తుంది. ఈ ట్రైలర్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది, స్టైలిష్గా ఉంది ట్రైలర్ కూడా. అంటే డైరెక్టర్ ఎంతో మనసు పెట్టి ఈ సినిమాని చేశాడు. అలాగే టెక్నికల్గా కెమెరా కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, చాలా బాగున్నాయి. సిఎస్ఐ ఇన్వెస్టిగేషన్ ఇలాంటి సినిమాలు పట్టుకుంటే బంగారం అన్నట్టు ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతాయి. శాంతయ్య ఎప్పుడు నాతో అంటాడు, కథలో దమ్ముండాలి, ట్రైలర్ బాగుండాలి, లేకపోతే ఆడియన్స్ ఎందుకు వస్తాడు నీ థియేటర్కి అని. నేను సినిమాలు తీసేటప్పుడు శాంతయ్య వచ్చి నా కథలు వింటూ నాకు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ మారింది, పెద్ద హీరోనా చిన్న హీరో అని తీసి పక్కన పెడితే ఆడియన్స్ సినిమాకి రావాలంటే వాడిని మనం కదిలించాలంటే మన ట్రైలరే కదిలించాలి. దేవ్ గారు మన ప్రొడ్యూసర్ గారు నాకు సపోర్ట్ చేశారు, అలాగే మా హీరో గారు వాళ్ళు సపోర్ట్ చేశారు. సినిమా బాగుంది, టాక్ కూడా బాగుందనేసి విన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో అవకాశం ఇస్తున్న శాంతి గారికి, శ్రీనివాస్ గారికి, దేవ్ గారికి చాలా కృతజ్ఞండి. అంతకంటే ఫస్ట్ నా ఫ్రెండ్ టీఫై కుమార్ వాడు తీసుకొచ్చి సినిమాలు చేయాలని అన్నాడు, వాడికి రుణపడి ఉంటాను. ముఖ్యంగా సినిమా గురించి చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది, ఆది గారు చాలా కొత్తగా చాలా బాగున్నారు ఈ సినిమాలో, సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ ఫోరెన్సిక్ డాక్టర్గా నేను చేశాను, కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. దానికి అర్థం ఏంటంటే మనం ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, సినిమా అయితే చాలా బాగుంటుంది. మేము కూడా చూసాము, మా చాలామంది మా సన్నిహితులు కూడా చూశారు సినిమా. సినిమా చూసిన తర్వాత చెప్తున్నాము సినిమా అయితే బాగుంటుంది. అలాగే పులి మేకతో ఆది గారు మళ్ళీ సక్సెస్ అందుకున్నారు, ఈ సినిమాతో అది సక్సెస్ కంటిన్యూ కావాలని కోరుకున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సీఈఓ శాంతి గారు ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేశారు, ఏమంటే మీ పేరు ఇలాగ కుమార్ గారు ఒకసారి నాకు దగ్గర తీసుకొచ్చారు, మీ పిక్స్ చూసాము. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి హీరో గారికి వెనక ఉండే 4 members ఉన్నారు చూసారు, అందులో వన్ ఆఫ్ ద రోల్ నాది, క్లూస్ టీమ్ ఇన్వెస్టిగేషన్. యా, ఆయనకి హీరో గారికి మేము క్లూస్ సేకరించి ఆయనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అటువంటి ఇంపార్టెంట్ రోల్ నాకు ఇచ్చినందుకు సీఈఓ శాంతి గారికి, అలాగే ప్రొడ్యూసర్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఆది గారికి సంబంధించి ఆయన కెరీర్లోనే 300 థియేటర్స్ అంటే ఇప్పటికి రోజుకి సంబంధించి, సో రేపటికి ఇంకా ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వరల్డ్ వైడ్గా. సో ఛాన్స్ ఇచ్చిన దేవ్కి, చాగంటి ప్రొడక్షన్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. కుమార్ గారికి కూడా, ఆది సాయి కుమార్ గారు ఈ సినిమాలో చాలా బాగా చేశారు, వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి ఇది. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. శ్రీనివాస్ గారు ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ కావాలని, మా దేవ్ గొప్ప సినిమాలు తీసి ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఆది అన్నకి. అసలు స్క్రిప్ట్ చెప్పగానే ఆ ఒక్క ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇప్పటికి నేను మర్చిపోలేను. ఆయన చేద్దాం డూ ఇట్ అన్నాగాలి, ఇమీడియట్గా దాని మీద ఇంకా వర్క్ బాగా చేసి ఇప్పుడు ఇంత అవుట్పుట్ రావడం కారణం దేవ్ ఆది అన్న నేను కోఆపరేట్ చేసి బాగా చేసాం స్క్రిప్ట్. అది అవుట్పుట్ బాగా వచ్చింది, నిన్న కూడా చూసినాం నిన్న ప్రివ్యూ కూడా, అది ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది దాని మీద. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పాలంటే తను చాలా కష్టపడ్డాడు. ప్రతి ఒక్క మీరు చూసినప్పుడు సినిమాలో ప్రతి ఒక్క ఎలిమెంట్ గురించి తను ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళి స్టడీ చేసి తన గురించి ప్రతి ఒక్క డీటెయిలింగ్ తెలుసుకునే సినిమాలో చేశాడు అది. అండ్ ఇంకోటి డిఓపి గురించి చెప్పాలంటే శేఖర్ గారు మనకి మంచి ఎక్స్పీరియన్స్ విజువల్స్ ఉంటాయి చూస్తే, ప్రతి ఒక్క ఫ్రేమింగ్ కానీ లైటింగ్ కానీ ప్యాటర్న్ కానీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనీష్ సోల్మన్ గారు, అసలు ఆర్ఆర్ అయితే మీరు వినేటప్పుడు థియేటర్లో హమ్మింగ్తో వస్తారు బయటికి. అండ్ ఇంకా సాగర్ గారు సెనోరిటా సాంగ్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ శివకార్తిక్ గారు బాగా మంచి సపోర్ట్ చేసి మంచి రోల్ చేశారు. అండ్ వాసంతి గారు ఒక సస్పెక్ట్గా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కూడా ఆ 4 members రాధాకృష్ణ గారితో ఒక 4 members నేను కూడా ఒకండి. సినిమా అటు ఉంచితే మా 4 మధ్యలో బాండింగ్ అనేది చాలా ఏర్పడింది. ఈ మేము చేసినది అది కొద్ది రోజులైనా కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమాలో మా రోల్. అండ్ మెయిన్గా ఆది గారి క్యారెక్టర్ గురించి చెప్పాలి, ఈ రోల్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆల్రెడీ మేము చేసేటప్పుడు మంచిగా ఎంజాయ్ చేసాం కూడా. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ కావాలి, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, మా జూనియర్ ప్రొడ్యూసర్ గారికి అజయ్ గారికి, అండ్ శాంతయ్య గారికి, అండ్ ఆది గారికి
మీ బెస్ట్ ఆఫ్ లక్ ఏం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ సినిమా హిట్ కాబోతుంది, అందుకు మించి మేమేం చెప్పాం. అండ్ దేవ్ గారి గురించి మేము చెప్పాలి, ఇస్తున్నారు సో ఓవర్ టు యు అండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ గారు ఇంకా ఉంది సార్, ఆయన మాట్లాడలేదు, నా మైక్ లాగేసుకుంటారు ఆయన. యాక్షన్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఇక్కడ వేదిక మీద నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ ఆది గారికి, అలాగే వసంతి రోజా గారికి అందరికీ కూడా థ్యాంక్స్. అంటే సినిమా చూసి ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవటం అనేది మా వృత్తిలో భాగం, కానీ సినిమా తీసే ఎక్స్పీరియన్స్ని అందించిన ఫస్ట్ సినిమా నాకు సిఎస్ఐ సనాతన్. ఎందుకంటే సినిమా స్క్రిప్ట్ దశ నుంచి పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు ప్రతి క్రాఫ్ట్ని అంటే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఈ సినిమాతో నాకు వచ్చింది. సో ఈ అవకాశం ఇచ్చిన చాగంటి ప్రొడక్షన్స్ శాంతయ్య గారికి కృతజ్ఞతలు. ఒక కొత్త ఆది సాయి కుమార్ని ఈ సినిమాతో చూడబోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ తెలుసు, లేకపోతే ఫైట్స్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, ఇవి తెలుసు. కానీ ఒక మూడ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే మూడ్తో, అంటే ఆ మూడ్ని బ్రేక్ చేయకుండా ఒక సీరియస్ రోల్లో చాలా ఇంటెన్సిటీగా కనిపించబోతున్నారు. నాకు తెలిసి పులిమేక్ తర్వాత ఒక ఫేజ్ ఆఫ్ స్టార్ట్ అయింది సాయి కుమార్ గారికి, ఆది సాయి కుమార్ గారికి ఈ సినిమాతో. సో అది మరింతగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా హ్యాపీ హోలీ. యా, నేను ఇప్పుడే హోలీ అంతా చేసుకుని వచ్చాను. పాప ఉంది, పాప వాంటెడ్ కావాలి కావాలి అని చెప్పి పొద్దునే లేపి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేయించేసింది. అమ్మ ప్రెస్ మీట్ ఉంది అని చెప్తే కూడా వినలేదు, మొత్తం రాసేసింది మార్నింగే. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ది బ్యూటిఫుల్ లేడీస్ ఓవర్ హియర్ అండ్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. యా, సో సిఎస్ఐ నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ దేవ్ వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఒక వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే మనం ఇలాంటి ఫిలిమ్స్ మలయాళంలో చూస్తుంటాం, అంటే ఒక పాయింట్ని పెట్టుకుని కంప్లీట్గా దాని మీదే రన్ అయ్యే కథ ఇది. అంటే కంటెంట్ ఒక మంచి కంటెంట్ ఇది. సో మలయాళంలో చాలా ఫిలిమ్స్ ఇలాంటివి వచ్చి ఉంటాయి, బట్ సిఎస్ఐ మీద ఫస్ట్ టైం ఇంతవరకు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ మీద ఒక క్రైమ్ సీన్ ఇన్స్పెక్టర్గా అంటే ఇంతవరకు రాలేదు, ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఇది. సో అది నేను బాగా ఎక్సైట్ చేసింది. అట్ ది సేమ్ టైం ఒక కామన్ మ్యాన్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. ఒక ఫైనాన్స్ దీని మీద కూడా రన్ అవుతుంది, అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. స్లో స్లోగా బిల్డ్ అవుతుంది. సో మంచి డీటెయిలింగ్స్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. దేవ్ చెప్తున్నప్పుడు చాలా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఐ విష్ దేవ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సినిమా, తనకి మంచి సినిమా అవ్వాలని. అలానే మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి అండ్ శాంతయ్య గారికి, బ్రో ఐ హోప్ దిస్ గివ్స్ యూ గ్రేట్ బ్రేక్. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది యాక్టర్స్, టెక్నీషియన్స్, మై మ్యూజిక్ డైరెక్టర్ అనీష్, అందరికీ నిషా, షీ కుడిన్ బీ హియర్, షీ ఈస్ ద హీరోయిన్, షీ డిడ్ వెరీ వెల్ ఫర్ ఇన్ ద, చాలా బాగా చేసింది తను. అండ్ వసంతి గారు, అలాగే శివ గారు, సో అందరికీ. తారక్ తను కేజీఎఫ్లో చేశాడండి, కేజీఎఫ్లో హీరోయిన్ బ్రదర్గా తారక్ పొన్నప్ప, వెరీ 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 గుడ్ యాక్టర్, చాలా మంచి రోల్ తంది. సో స్పెసిఫిక్గా వీ వాంటెడ్ సమ్వన్ ఫ్రెష్ అండ్ ఇది. సో తారక్ కానీ, అలాగే అలీ, ఈ ప్లేస్ మై ఫ్రెండ్ అండ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా అలీ చేశాడు, అలీ రజా, తను కూడా చాలా బాగా చేశాడు. సో ఒకటండి, ఆడియన్స్ తప్పకుండా మంచి సినిమాలు ఆదరిస్తారు, బాగుందంటే తప్పకుండా మౌత్ టాక్తో ముందుకెళ్ళిపోతుంది. సో సనాతన్ కూడా అలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పులి మేక. ఎందుకంటే నిన్నటితో 100 మిలియన్ స్ట్రీమ్స్ దాటేసిందని చెప్పారు, అంటే ఇవాళ రేపట్లో. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ Z5. వెబ్ సిరీసెస్లోనే వాళ్ళ బెస్ట్ ఆల్ టైమ్ ఆల్ రికార్డ్స్ని కొడుతుందని చెప్తున్నారు ఈ ఉగాది కల్లా. సో దట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ మీడియా అండ్ ఆల్ ది సపోర్ట్ యూ బీన్ గివింగ్ ఫర్ మీ అండ్ ఫర్ మై ఫిల్మ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. March 10th సిఎస్ఐ సనాతన్ థియేటర్స్లో రాబోతుంది. సో తప్పకుండా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. ఆయన ఈజ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ నిజంగా, చాలా యూనో ఈ రోజుల్లో ఇట్స్ నాట్ దట్ ఈజీ.
జనాలకి సినిమాని తీసుకెళ్ళడం. సన్ కుమార్ గారు అండ్ లాట్ ఆఫ్ జర్నలిస్ట్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిలిం. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆది.